లో ఉన్నటువంటి ప్లాట్లను ఈ రోజు 100 సార్లు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టించుకొని ఈ రోజు 100 సార్లు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టుకొని దాని మీద ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి మున్సిపాలిటీ పన్నులు చెల్లించుకొని ఈ రోజు ప్లాట్లని మళ్ళీ రెగ్యులరైజేషన్ అని చెప్పేసి మరి ఈ రోజు ప్రజల్ని సాధారణ ప్రజల్ని అడ్డి విరిచే విధంగా కోట్లాది రూపాయలు అక్రమంగా దోచుకునే విధంగా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రోజు దాదాపుగా ప్లాట్ కి 18 నుండి 20000 దాకా ఈ రోజు అక్రమంగా వసూలు చేయడం అంటే నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఏదో పద పరక సాధారణ మధ్య తరగతి సామాన్యులు ప్లాట్ కొనుకొని వాళ్ళ సొంత ఇంటికాలను నిజం చేసుకోవడానికి వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కూడబెట్టుకొని ప్లాట్లు తీసుకుంటే ఈ రోజు వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ విధానము నిజంగా కూడా సామాన్యునికి తూట్లు వచ్చే విధంగా సామాన్యుని యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసే విధంగా ఈ యొక్క చట్టం ఈ యొక్క జీవో తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా రాష్ట్రంలో 28 రాష్ట్రంలో ఈ నిర్ణయాన్ని నిజంగా కూడా దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు ఎల్ఆర్ఎస్ విధానం తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా 6% 7% 8% లేదంటే 20% మించకుండా ఈరోజు 28 రాష్ట్రాల్లో మరి కొనసాగుతుంటే మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఈరోజు ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఈరోజు ప్రజల్ని మోసం చేసే విధంగా ఈరోజు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే విధంగా ఈరోజు ఎల్ఆర్ఎస్ విధానం తీసుకొచ్చి కోట్లాది రూపాయలు ఈరోజు ఒక దేశ బడ్జెట్ ని శాసించే విధంగా ఈరోజు ఇదో రాష్ట్ర బడ్జెట్ కన్నా ఒక దేశ బడ్జెట్ ఈరోజు 100 కోట్ల రూపాయలు అంటే ఇలాంటి 100 కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వారి యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఎల్ఆర్ఎస్ విధానం ద్వారా వాళ్ళని రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసి ఈరోజు వాళ్ళ పెళ్లిళ్ళు ఆగిపోయి ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఈరోజు ప్లాట్లు అమ్ముకుంటే డబ్బు రాక మళ్ళీ వాళ్ళు చనిపోయినటువంటి ప్రమాదం ఉంది. మరి ఇటువంటి చర్యల్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలి. ప్రజలు ఉద్యమించాలి. ఈరోజు ప్రజలు ఉద్యమించకపోతే ఈరోజు ఎల్ఆర్ఎస్ విధానం కావచ్చు, రేపు రైతుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎరువుల మీద కావచ్చు, ఏ విషయంలో కూడా కేసీఆర్ ని ఒక నియంకుశ పాలనలాగా ఒక నియంతలాగా ఏ ఒక్క సమస్య మీద అవగాహన లేకుండా ఇష్టానుసారంగా రాత్రికి రాత్రి అడ్డమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని రూపుమాపే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయాలు మార్చుకోవాలి, లేకుంటే ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు ఈరోజు మధ్యతరగతి చిన్న మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉద్యమించి ఈ యొక్క పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యములు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్, మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో 200 రూపాయల మీటరు 400 500 1000 రూపాయల చొప్పున మీరు సైజును బట్టి మీరు ఏదైతే నిర్ణయం చేసినారో ఈ రేట్లని రద్దు చేసి ఒక సామాన్యుడికి అనుకూలంగా ఒక సమన్వయంగా అందరికీ అనుకూలంగా ఉండే రేట్లు నిర్ణయించి మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని వారి యొక్క కళను కూడా నెరవేర్చే విధంగా ముందుకెళ్ళాలి. నువ్వు ఏ విధంగా అయితే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నావు, నువ్వు ఏ విధంగా 6 సంవత్సరాలు గడిచిన నువ్వు ఎట్లా కట్టేరు, కానీ సామాన్య ప్రజలు వాళ్ళ సొంత ఇంటి కళని నిజం చేసుకోవడానికి పదోపరక పొదుపు చేసి ప్లాట్లు కొంటే ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20000 30000 అంటే నిజంగా కూడా సామాన్యుల మీద ప్రేమ ఉందా, అసలు గవర్నమెంట్ కి సోయి ఉందా? ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఏ ఒక్కరు నోరు మెదపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేయాల్సినటువంటి నాయకులు ప్రజా సమస్యల కోసం ఈరోజు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజా సమస్యలు తీర్చాల్సినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు నిమ్మకి నీరెత్తనట మోచేతి కింద నీళ్లు తాగుతూ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తూ రోడ్డు మీదకి వచ్చే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఏ ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం అనేది నిజంగా కూడా కేసీఆర్ జైలు నుంచి బయటపడాలి. మీరంతా తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు అఖిలపక్ష పార్టీ పెట్టి అన్ని పార్టీలు ఏ విధంగా అయితే రోడ్డు మీదకి వచ్చినాయో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా ఆయన కట్టడి నుంచి ఆయన జైలు నుంచి బయటకు వచ్చే తప్ప ఈరోజు సామాన్యుని యొక్క బాగోగులు తీర్చిన వారు అవుతారు తప్ప లేకుంటే మీరు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సామాన్యుని అడ్డు విరిచే విధంగా నిర్ణయాల్లో మీది ఒక భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఈ యొక్క రేట్లు అయితే ఏదైతే నిర్ణయించినాడో సామాన్యుకి అనుగుణంగా సామాన్యుకి అనుకూలంగా ఉండే విధంగా రేట్లు చేంజ్ చేసి సామాన్యుని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.